చెల్లించి పదం వైపు నడిపించాలని డివిజనల్ పంచాయతీ అధికారి కొమరోలు మండల ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సర్పంచ్ లో డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావు ఇంటి పన్నులపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఇంటి పన్నుకు సంబంధించిన రికార్డును పరిశీలించారు కొమరోలు సచివాలయ కార్యదర్శి మానుకొండు రమణయ్య సచివాలయానికి సంబంధించిన ఇంటి పన్నుల పద్దును అధికారికి చూపించగా ఆయన తగు సలహాలను సూచనలను చేశారు ఇక్కడ ఇంటి పన్ను ఎక్కువగా వసూలు కావాల్సి ఉంటుందో వారందరి దగ్గర ముందుగా వసూలు చేయాలని సూచించారు ఈ విషయంలో మండల పరిషత్ అధికారి చల్ల శ్రీనివాస్ కుమార్ మండల విస్తరణ అధికారి జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శులకు తగు సూచనలు చేసి ఇంటి పనుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో పద్నాలుగు పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని కోరారు హౌస్ ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా కొమరవల్ మండల హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీని మన గౌరవ ఎంపీడీఓ గారు శ్రీనివాస్ కుమార్ గారు అలాగే మన ఈవాడి గారు లాల్ నెహ్రూ గారి సహకారంతో ఈ యొక్క గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది దీంట్లో భాగంగా మన కొమరవులు మండలంలో జరుగుతున్నటువంటి హౌస్ ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్ని పరిశీలించడం జరిగింది అలాగే దాంట్లో మన మండలంలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రామ పంచాయతీలకు గాను వీటి మీద సెక్రటరీస్తో రివ్యూ చేయటం కూడా జరిగింది ఇంటి పన్నులు నూటికు నూరు శాతం కలెక్షన్ చేయవలసిందిగా కూడా వారికి సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్ కుమార్ మండల విస్తరణాధికారి జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శి మానుకొండు రమణయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాన్య ప్రజలపై భారం పడేలా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని